वेलकम टू 9KMS న్యూస్ టీవీ శ్రీయుత గౌరవనీయులైన ప్రధానమంత్రి వర్యులు భారత ప్రభుత్వం న్యూఢిల్లీ జిల్లా కలెక్టర్ కరీంనగర్ ద్వారా తమరితో మనవి చేయునది ఏమనగా ప్రపంచంలోనే అతిపెద్ద పనుల కార్యక్రమం MGNREGA మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నరేనా పేరుగాంచినది సంవత్సరంలో యూపీఏ చైర్మన్ శ్రీమతి సోనియా గాంధీ మరియు దేశ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్లాగు ఎజెండాగా యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం గ్రామాలలో రెక్కాడితే గాని దొక్కాడని కోట్లాది శ్రమజీవుల పాలిట అన్నపూర్ణగా మొదలుపెట్టిన MGNREGA ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా పనుల కార్యక్రమంగా గుర్తింపు పొందింది. महात्मा गांधी उपाधि हामी ग्रामीण कूली संबंधी कार्यक्रम प्रारंभि 18 संवत्सरालु अभी ग्रामीण प्राप्त में निवस कूली उपयोगपेट कार्यक्रम प्रपंच अति पेद पन कल पथकमेंटे उपाधि हामी पथकम काबट्टी केन्द्र प्रभुत्म 10 संवत्सराल जॉब कार्ड बैंक लिंकेज आधार कार्ड लिंकेज मैच लेवनी अल्फाबेटिकल मिस्टेक्स उगल तो 7 కోట్ల 6 లక్షల कार्ड डिलीट जनवरी संवसम तदुपरी एंडकालो वाल 30% आटो चारजील यानी टीआरडीएल यानी गड पारसा पारल मंच नीति सौकर्य मेडिकल एड संबंध మొత్తం రద్దు చేశారు ఆ సౌకర్యాలు ఇస్తలేదు బీజేపీ ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని చెప్తుంటే 7 కోట్ల 6 లక్షల జాబ్ కార్డులు తొలగిస్తే గరిబోలే ఎక్కడ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ యొక్క ఉపాధి MNREGA కార్యక్రమాన్ని పటిష్టంగా చట్టప్రకారం అమలు చేయడానికి చర్యలు మేము ఈరోజు ప్రధానమంత్రికి ఒక లేఖ రాసినాం గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు కరోనా సమయంలో కూడా మంచి మంచి ఉన్నత విద్యావంతులు పిల్లలు కూడా ఉపాధి హామీ పనికిపోయి వాళ్ళ యొక్క జీవనోపాధిని గడుపుతున్నారు కాబట్టి యూపీఏ ప్రభుత్వం ఆలోచించి ఫ్లాగ్ ఎజెండాగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని పక్కడబందీగా అమలు చేసి వాళ్ళకు 100 రోజుల పని దినాల నుంచి 200 పని దినాల పెంచాలని 300 రోజు కూలీ నుంచి 600 పెంచాలని మేము కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సిఎల్ సీనియర్ వైస్ చైర్మన్ వెన్న రాజమల్లయ్య గారికి డిమాండ్ చేస్తున్నాను.